कोंगनूर आरटीसी डिपो प्रारंभ मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी एंपी मिथुन रेड्डी विशेष कृषि चेसारनी चित्तूर डिपो ट्राफिक मेनेजर मरियु डिपो मेनेजर सुधाकर् तेलिपारु। 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని అన్నారు। ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని అన్నారు। అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుదలతో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి డిపో ప్రారంభించారని తెలిపారు। కరోనా సమయంలో అన్ని ప్రాంతాలకు పూర్తిగా బస్సులను నడపలేకపోతున్నామని అన్నారు। కరోనా అనంతరం పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు బస్ సర్వీసులు నడుపుతామని ఎం భాస్కర్ రెడ్డి చిత్తూరు డిపో ట్రాఫిక్ మేనేజర్ డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు। గత కొన్ని శతాబ్దాలుగా కొంగనూరు నగరవర్గంలో బస్ సౌకర్యం లేకుండా డిపో లేకుండా ప్రజలు ఎక్కడ పోవాలన్నా చాలా అవస్థలు పడుతున్నారు। దీంట్లో మనం 2009లో ఇక్కడ అన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మనకు డిపోను ప్రారంభించడానికి అప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ అప్పుడే మనం కాంపౌండ్ వాల్ ఇక్కడ కొన్ని కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది। తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, తర్వాత చంద్రబాబు నాయుడు రావడం ఈ డిపో గురించి పట్టించుకోకపోవడం వల్ల మనం కూడా దీన్ని అభివృద్ధి చేయలేకపోయినాం। తర్వాత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నగారు మన ఎంపీ మిథున్ రెడ్డి గారు వాళ్ళ కృషి వల్ల ఈ డిపోకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఎక్కడ రాష్ట్రంలో ఏ డిపోను లేకుండా అంత బాగా ఇక్కడ చేయడం జరిగింది। దీంట్లో అనేక బస్సులు మనకు వచ్చినాయి, రావడంతోనే ఇక ఆ డిపో మన ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన తర్వాత అన్ని గ్రామాలకు మనం ఎక్కడికైతే తిప్పాలనుకున్నామో అక్కడికంతా కూడా తిప్పలేకపోతున్నాం। ఎందువల్లంటే ఈ కరోనా వల్ల చాలా వరకు తిప్పలేకపోయినా మనకు కూడా ఒకసారి ఏమనుకున్నానంటే డిపో కొత్తగా పెట్టి ఈ డిపోలో మనకు లాభం వస్తే మనకు కొంగనూరు ప్రజలకు మేలు పేరు వస్తుందేమని ఆశిస్తున్నాం, కానీ తిప్పలేకపోయినా కానీ ఉండే బస్సులతో తిప్పినా కానీ వాటికి మన చిత్తూరు డివిజన్లో మన పొంగనూరు డిపో ముందుకు రావడం మొదట్లో మొదటి స్థానంలో ఉండడం మన అందరికీ కూడా సంతోషదాయకం। అలాగే ఈరోజు డీవీఎం గారితో కలిసి మేనేజర్ గారితో కలిసి మనకు గ్రామీణ ప్రాంతాల్లో ముందైతే ఎక్కడైతే బస్సులు తిరుగుతుండయో ఆ వాటిలంతా కూడా బస్సులు తక్కువ బస్సులతో ఎక్కువ రూట్లు కవర్ అయ్యే విధంగా ఆర్టీసీ అంటే మన సౌకర్యము కలెక్షను సౌకర్యం రెండు కూడా చూసుకోవాలా, ఎందుకంటే కలెక్షన్ లేకుండా డిపో బస్సులు తిప్పినా కానీ మనకు నష్టం వచ్చినా డిపోకి నష్టం వచ్చినా మనకు వచ్చినట్లే మూడు ప్రజలకే కాదు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా వర్చువల్ ఇనాగ్రేషన్ చేయడం అందరికీ తెలిసింది। అందులో భాగంగా ఈ కర్ఫ్యూ కారణంగా కొంతవరకు 50% బస్సులు మాత్రమే తిప్పుతున్నాం, తర్వాత కర్ఫ్యూ సడలించిన తర్వాత పూర్తి స్థాయిలో బస్సులు తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాం। అందులో భాగంగా ఈరోజు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి పెద్దలతోటి సర్పంచులు ప్లస్ మినిస్టర్స్ ప్లస్ అందరితో పెద్దలతో కలిసి ఎక్కడెక్కడ విలేజెస్కి అయితే బస్సు సౌకర్యం కావాలనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ జరగడం జరిగింది। వీళ్ళందరూ కూడా మన పొంగనూరు సరౌండింగ్స్లోని పల్లెల నుంచి పొంగనూరు కానీ టౌన్లకు కానీ బస్సులు ఎక్కడ కావాలనేది కొద్దిగా అందరూ వాళ్ళ ద్వారా రూట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది। వాటి మీదుగా పూర్తిగా సర్వే చేసిన తర్వాత వాటినన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కొన్ని ఏ రూట్లు ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ కూడా బస్సులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం। ఇవన్నీ కూడా మనకి కర్ఫ్యూ పూర్తిగా తొలగిన తర్వాత నార్మల్సీ వచ్చే లోపల అన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని బస్సులన్నీ కూడా తిప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం। అదేవిధంగా మన డిపో ఓపెన్ అయిన తర్వాత కర్ఫ్యూలో కూడా మనం తిప్పిన బస్సుల్లో చిత్తూరు డివిజన్లు అంటే మన 8 డిపోలో కూడా అత్యధిక ఎర్నింగ్స్ తెచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ డిపోకి మంచి పేరు తెచ్చిన మా కార్మికులకు కానీ ఇక్కడ లోపలకు ఉన్నటువంటి పెద్దలకు కానీ మా ఆర్టీసీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం। ఇప్పటివరకైతే ఈ చిత్తూరు డివిజన్లో హైయెస్ట్ ఎర్నింగ్స్ హైయెస్ట్ ఈపీ కూడా పొంగనూరు డిపోనే ఉంది। ఇదే విధంగా ఈ డిపోని ఇంకా రాబోయే కాలాల్లో మంచి స్థాయికి తీసుకెళ్తాం।